విశాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం జగన్. విశాఖలో వివిధ వర్గాల నాయకులతో జగన్ భేటీ అవుతున్నారు. నియోజకవర్గాల వారీగా కార్పొరేటర్లతో జగన్ సమావేశమవుతున్నారు. విశాఖ ఈస్ట్ నియోజకవర్గ కార్పొరేటర్లతో ముందుగా జగన్ సమావేశమవుతున్నారు. ముఖ్యమంత్రిని ఆల్రెడీ కలిశారు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు. కాపులకు అధిక సంఖ్యలో సీట్లు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు కాపు జేఏసీ నేత తోట రాజీవ్, పలువురు నేతలు కూడా. ఇక సీఎం సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు మాజీ మేయర్ పులుసు జనార్దన్. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 21వ రోజుకు చేరుకుంది. ఇవాళ విశాఖ నుంచి విజయనగరంలోకి ఎంట్రీ ఇస్తుంది. అయితే ఇవాళ సీఎం జగన్ రెండు అంశాలపై ఫోకస్ చేస్తున్నారు. ఒకటి విశాఖలో గెలుపు వ్యూహాలు, అయితే రెండోది సోషల్ మీడియా కార్యకర్తలకు దిశానిర్దేశం. 2019 ఎన్నికల్లో విశాఖలో టీడీపీ సాధించిన 4 సీట్లలో విజయం కోసం సీఎం జగన్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు జగన్. మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో. ఈశ్వర్, ఇవాల్టి షెడ్యూల్ ఏంటి? జగన్ ని ఎవరెవరు కలుస్తున్నారు? వాస్తవానికి 175 టార్గెట్ అయినప్పటికీ కూడా విశాఖ మీద ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రి కేంద్రీకరిస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు కార్పొరేటర్లు కూడా ఊహించలేదు, అందరినీ కార్పొరేటర్లు అందరినీ రావాల్సిందిగా లేట్ నైట్ అందరికీ మెసేజ్లు వచ్చాయి. ఉదయం 8:30 కల్లా కార్పొరేటర్లు అందరూ వచ్చారు. ప్రస్తుతం ఒక్కొక్క నియోజకవర్గం వారీగా కార్పొరేటర్లు ముఖ్యమంత్రితో సమావేశమవుతున్నారు. ప్రధానంగా విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో వైసీపీ జెండా పూర్తి స్థాయిలో ఎగరవేయాలి, ఏ ఒక్క నియోజకవర్గాన్ని వదలకూడదన్న లక్ష్యంతో ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా చాలా గట్టిగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇక్కడ పాసిబిలిటీస్ అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. వాటిని పూర్తిగా వీలైనంత వరకు ప్రజల్లోకి వాటిని తీసుకెళ్లే విధంగా పూర్తి స్థాయిలో మెజారిటీ ఆధిక్యత, స్పష్టమైన ఆధిక్యత దక్కే విధంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే 2019లో విశాఖ రాష్ట్రం మొత్తం మీద విశాఖలో వచ్చిన అన్ని సీట్లు ఏ నగరానిలో రాలేదు. విశాఖలో 4 సీట్లు ఉంటాయి, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, 4 కలిపి టీడీపీ కైవసం చేసుకుంది. ఈసారి ఆ 4 ఎట్ట పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలి, అలాగే రూరల్ ఎలాగూ బలంగా ఉన్నాం కదా అన్న భావన ప్రస్తుతం వ్యక్తమవుతుంది. మరొక కీలకమైన ఆసక్తికరమైన అంశం కొద్దిసేపటి క్రితం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ నేతలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఒకవేళ ఎన్డీఏ పూర్తి మెజారిటీతో కేంద్రంలో మళ్ళీ తిరిగి అధికారంలోకి రాకపోతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమంలో మేము కూడా భాగస్వాములు అవుతాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుని తీరుతామన్నట్టుగా చెప్పినట్టుగా కార్మిక సంఘ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతంతో కార్మిక సంఘ నాయకులు ఇక్కడ రికగ్నైజ్డ్ నాయకులు ఆదినారాయణరావు గారు ఉన్నారు. ఏఐటీసీ సంబంధించి సార్, చాలా ఆసక్తికరమైన వ్యాఖ్య, మీకు మద్దతు లభించినట్ట ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత ఎలా రెస్పాండ్ అయ్యారు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎన్నికల్లో కూడా చాలా కీలకంగా పాత్ర పోషించే అవకాశం ఉంది. వాళ్ళకి ముఖ్యమంత్రి గారికి ఎన్నికలే కీలకం, కానీ మాకు స్టీల్ ప్లాంట్ కార్మికవర్గం ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రాధాన్యం ఉంది. 3 కిందట రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసాం, ఆ రోజు అదే చెప్పారు, ఈరోజు ఇదే చెప్తున్నారు. ఈరోజు చెప్పిన దాంట్లో తేడా ఏంటంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో రాకపోతే మటుకు తప్పకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంటుందని చెప్పేసి చెప్పారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మైండ్స్ ఏవైతున్నాయో రెన్యూల్ చేయాలని చెప్తే అది చాలా చిన్న సమస్య, ఆలోచిస్తానని చెప్పారు. అలాగే కరెంటు, వాటర్ కూడాను స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఇటువంటి దాంట్లో ఏంటంటే అనేక బిల్లులు కట్టడంలో జాప్యం జరుగుతుంది. ఆ జాప్యానికి స్టీల్ ప్లాంట్ ఆపేస్తాం, కరెంటు బిల్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, వాటర్ బిల్ కానీ కట్టకపోతే స్టీల్ ప్లాంట్ కరెంట్ ఆపేస్తామని అంటే అది సరైన చర్య కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సరైన శ్రద్ధ లేదనేది మేము ఈ 3 వాస్తవానికి ఓకే, మీరు రాష్ట్రంలో ఉన్న సమస్యలు తీరుస్తామన్నారు, ఓకే. కానీ కేంద్రంలో ముఖ్యమంత్రి చెప్పినట్టు ఒకవేళ ఎన్డీఏ పూర్తి మెజారిటీతో ఉంటే జనరల్గా ఏం చేయలేని పరిస్థితి కదా ఇన్నాళ్ళు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం స్టేక్ చాలా తక్కువ ఉంటుంది. అఫ్ కోర్స్ మనం ల్యాండ్ ఇస్తాం, వాటర్ ఇస్తాం, ఇక్కడ పవర్ ఇస్తాం, అన్నీ ఉంటాయి. కానీ లేదు, ఇవాళ ప్రతి ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కేంద్ర ప్రభుత్వం చేయడానికి వీల్లేదు. రోడ్డు కానీ భూమి కానీ ప్రతిసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హక్కులన్నీ కూడా భూమి యొక్క అంతా కూడాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరునుంది. ఏ పార్టీకి అధికారం లేదు, అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి సర్వ అధికారాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఛత్తీస్గఢ్ ఉన్నటువంటి బెంగాల్, మహారాష్ట్రలో, కర్ణాటకలో ఉన్నటువంటి భద్రావతి, సేలం స్టీల్ ప్లాంట్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు అడ్డగలిగారు, ఆపారు. ఎస్ సార్, ఇది ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘ నేతలు కూడా ఖచ్చితంగా ఈసారి రాష్ట్రానికి సంబంధించిన కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి, వాటన్నింటినీ పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్న విషయాన్ని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఈరోజు షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం ఇప్పుడైతే జీవీఎంసీ కార్పొరేటర్లతో సమావేశం చాలా ఆసక్తికరంగా సాగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. మరిన్ని వివరాలని కాసేపట్లో మళ్ళీ మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఓవర్ టు స్టూడియో. రైట్ ఈశ్వర్.